జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము, సాంఖ్యయోగము, 16వ శ్లోకము. నాసతో విద్యతే భావః, నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టః అంతస్త్వనయోః తత్వదర్శిభిః. ఓం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అర్జున అని కృష్ణుడు పిలిచినప్పుడల్లా అది మనని పిలుస్తున్నట్టుగానే భావిస్తూ కృష్ణోపదేశము మీద సావధానంగా మనము దానిని వింటూ ముందుకు సాగుదాం. కృష్ణుడు అంటూ ఉన్నాడు, అర్జున నువ్వు ఆత్మవు, నీలో ఎప్పుడూ మార్పు ఉండనే ఉండదు. కానీ నువ్వు ఉంటున్నావు కదా ఈ శరీరము, ఇందులో అనునిత్యము మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇలా జరిగి జరిగి ఒకనాడు కనిపించకుండా పోతుంది. అయితే అర్జున, నువ్వేం చేసినా ఈ మార్పులని, శరీరంలో జరిగేటటువంటి మార్పులని ఆపలేవు, శరీరము నశించకుండా ఉండేటట్టుగా చేయలేవు. అయితే ఆత్మని గురించి నువ్వేమైనా చేయాలంటే ఏం చేయని అవసరమే లేదు. నువ్వేం చేసినా ఆత్మ నశించదు, నువ్వేం చేసినా శరీరము నశించకుండా ఆపలేవు. ఈ రెండింటికి సహజమైనటువంటి స్వభావాలు. అర్జున, ఆత్మ నిత్యము, దేహము అనిత్యము, ఇవి రెంటిని బాగా జ్ఞాపకం పెట్టుకో. అయితే ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నానని అనుకుంటున్నావేమో ఈ విషయాన్ని. లేదు లేదు, పరాశరాది మహర్షులందరూ కూడా ఏనాడో ఈ రెంటి యొక్క స్వభావాలని, సహజమైనటువంటి తత్వాన్ని గుర్తించి ఇది ఇంతే అని ఏనాడో నిర్ణయం చేసి పెట్టారు అర్జున అంటూ కృష్ణ భగవానుడు చేస్తూ ఉండే ఉపదేశాన్ని మనం మనసారా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఈ శ్లోకములో నుండి మనము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటి అనంటే, మనం ఈ శరీరంలోనికి వచ్చాము, ఈ శరీరంలోనికి ఎందుకు వచ్చామో దానిని సాధించటమే జన్మ సాఫల్యత అని అంటారు. మరి ఈ శరీరము ఎప్పుడు మారుతుంది అని అన్నాడు కదా పరమాత్మ, ఇది చివరి మార్పు సంభవించే లోపలే మనం ఈ శరీరంలోనికి వచ్చినటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవాలి. ఆ విషయాన్ని మనం సంతతము జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. నాసతో విద్యతే భావో, నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతస్త్వనయోః తత్వదర్శిభిః. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం.
జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.